కామెంట్స్ పై మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. దువాడకు ఇవాళ గుర్తు వచ్చిందా అంటూ మినిస్టర్ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో షాపులను పెంచారని, కూటమి ప్రభుత్వం ఏమాత్రం పెంచలేదన్నారు. 10% కళ్ళు గీత కార్మికులకు ఇవ్వడం తప్ప అంటూ ఎదురుదాడి చేశారు. ఆనాడు రేట్లు విపరీతంగా పెంచారన్నారు. 20 డిస్టిలరీస్ కు సంబంధించి 60% వాటా బలవంతంగా తీసుకున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ బ్రాండ్ను తీసుకురాలేదన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని వైసీపీ నాశనం చేసిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఓన్లీ క్యాష్ రూపంలో నగదు తీసుకున్నారని, ఆ మనీ ఎక్కడని ప్రశ్నించారు మంత్రి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం తక్కువగానే ఉంటుందన్నారు. మద్యం పేరిట వైసీపీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకొచ్చామన్న మినిస్టర్ లిక్కర్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగిందన్నారు. సిఐడి దర్యాప్తు చేస్తోందని, ప్రధాన సూత్రధారులు బయటకు వస్తారని అన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎక్సైజ్ పాలసీ ప్రకారం 180 ml లీటర్కి 99 సరసమైన మంచి నాణ్యత కలిగిన మద్యం కొత్త సెగ్మెంట్ని ప్రవేశపెట్టబడింది. సి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. తక్కువ ధర MRPలో 180 ml మద్యం బ్రాండ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సరఫరాదారు పేర్లు అధ్యక్ష. మిస్సెస్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టరీస్ లిమిటెడ్, బ్రాండ్ పేరు సుమో క్లాసిక్, ఇది 99 రూపాయలు అధ్యక్ష. మెసెస్ జాన్ డిస్టరీస్ లిమిటెడ్, బెంగళూరు విస్కీ, వీళ్ళు 99 రూపాయలు. మెసెస్ రాడికో కైతాన్, రాయల్ లార్సన్ విస్కీ. అదేవిధంగా మెసెస్ రాడికో కైతాన్ లిమిటెడ్, ట్రోపికాన్ PSOP బ్రాండ్ అధ్యక్ష. మెసెస్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షార్ట్ విస్కీ. మెసెస్ రాడికో కైతాన్ లిమిటెడ్ బ్రాండీ 99. ఎస్ఎల్ మెసెస్ బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీ కేరళ మాంటెడ్ వైనింగ్స్ అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం. అన్ని ఇతర రకాల మద్యం విషయంలో పొరుగు రాష్ట్రాలతో MRPతో సమానంగా ఒక పద్ధతిగా ఉండాలని మద్యం టెండర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం 180 ml లీటర్కి 99 సరసమైన మంచి నాణ్యత కలిగిన మద్యం కొత్త సెగ్మెంట్ని